పిఎస్సి చైర్మన్ నియామకంపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ తీరును తప్పుపడుతోంది. మరోవైపు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటూ అరికిపూడి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు హైకోర్టు అంత స్పష్టమైనటువంటి చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినా కూడా ఏమీ పట్టనట్టుగా ఈరోజు రేవంత్ ప్రభుత్వము మరొక తప్పిదానికి దారితీసింది. రేవంత్ ప్రభుత్వం ఈరోజు ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ చేయడం అంటే ఈరోజు మీరు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా మీరు నడుచుకునేట్టుగానే మేము భావిస్తున్నాం. చూపులో కొంచెం ఇబ్బంది వచ్చి ఉంటుంది, ఎందుకంటే సీనియర్లు కదా. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా దేవాలయంలో ఏమి కండవ అయితే కప్పుతారో అదే కండవ కప్పారు. జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ కూడా హస్తం గుర్తున్నటువంటి కండవాలు కప్పారు. వాళ్ళు గమనించాలా, నోటికి వచ్చింది కదా, ఫ్లో వస్తుంది కదా అని మాట్లాడేస్తే ఇబ్బందులు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిని అని వారే స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కాదు చెప్పింది, ఇంత స్పష్టంగా ఉంటే వారికి వారికి ఎవరికైనా మళ్ళా కేసీఆర్కో పిఎస్సి చైర్మన్గా అయిన వారికి పడకుండా ఉంటే మాకేం సంబంధం అండి? వారి పార్టీ వ్యవహారాల్లో మాకేం, మా పార్టీ మీ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో మీరే సక్రమం లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? మరి గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారు వాళ్ళు. మరి బీఆర్ఎస్ పార్టీ అయితే ఎల్ఓపి సూచించిందా? బీఆర్ఎస్ పార్టీ ఆయన పేరును సూచించిందా? కన్సల్టేషన్లో సూచించిందా? ఏమైనా లెటర్ ఇచ్చి సూచించిందా? ఎట్లా చేసినారు ఆయన్ని చైర్మన్గా? హరీష్ రావు గారు వేసిన నామినేషన్ ఎట్టుపోయింది? ఆయన పేరు ఎందుకు లేదు కమిటీలో? మరి గాంధీ గారు నామినేషన్ వేస్తే 13 కంటే ఎక్కువ పెద్ద అవుతారు కదా, 14 మంది అయితే ఎలక్షన్ ఎందుకు జరగలేదు? ఒకవేళ ఎలక్షన్ జరుగున్నది అని అనుకుంటే మరి గాంధీ గారికి 13 మంది ఎవరు సపోర్ట్ చేసినారు?